నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొప్పోలు గ్రామంలో చింతమల్ల ప్రీతి అత్యాచారం హత్యఘటనకు సంబంధించి కొప్పోలు గ్రామంలోని బాధిత కుటుంబ సభ్యులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున 50,000 ఆర్థిక సహాయం అందజేసిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, పీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నిందితులందరికీ మర్డర్ కేసు నమోదు చేసి విచారణ పారదర్శకంగా నిర్వహించి కఠినంగా శిక్షించాలని కోరారు. కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మృతురాలి తండ్రి వికలాంగుడు, కానీ అతనికి పెన్షన్ ఎంత మాటకు రాలేదని, పెన్షన్ మంజూరు చేయాలని దళిత బాంధువుని అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అత్యాచార ఘటనలో మృతురాలు ప్రీతి తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళని, వాళ్లకు ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓకేనా? ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు, లోకల్ జెడ్పీటీసీ మల్లయ్య గారు, మరి ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే స్వర్ణలత గారు ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న మీరు అందరూ చూసిన విషయమే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటనను అడ్రస్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. జరిగినప్పుడు వారు కొంచెం ఆర్థిక సాయం చేయాలని ఒక ఆలోచన వచ్చిండే. ఆ యొక్క విషయాన్నే మేము ఇప్పుడు ఆయన తరపు నుంచి, ఆయన పార్లమెంట్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు, వాళ్ళ తరపు నుంచి నేను పీసీసీ నుంచి, తర్వాత మా డీసీసీ అధ్యక్షులు కూడా ఇక్కడికి వచ్చి ఒక 50,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి, అలాగే ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పినారు, ఎందుకంటే ఏదైతే పోలీసులు ఈ సెక్షన్స్ ఏదైతే పెట్టిరో, కొంచెం కఠినమైన సెక్షన్ 307 పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే పెట్టిరా లేదా అంటే ఆ రోజు వరకు అయితే ఇంకా పెట్టలేదు. ఆ 307 పెడితేనే బెయిల్, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక దళిత అమ్మాయి, అక్కడ ఒక దళిత అమ్మాయి, అంటే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే చదువుకుంటారో వాళ్లకు ఫస్ట్ సాయం చేసినట్టయితే ఈ దళిత కుటుంబాలకు నెక్స్ట్ రానున్న సంవత్సరాలలో వాళ్ళ కుటుంబాల్లో వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ఫ్యామిలీకి, ఇక్కడ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి ఈ సంబంధించిన ఈ ఫ్యామిలీకి ఇమీడియట్గా ప్రభుత్వం ముందుకొచ్చి రానున్న 2-3 దినాలలోనే వాళ్లకు ఎగ్జిగ్రేషియా ప్రకటించాలని కోరుకుంటున్నాం. వాటికి ఇవాళ ఈ కుటుంబానికి తీరని లోడ్ జరిగింది. వెంటనే ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు మా పార్టీ చీఫ్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా కిరణ్ కుమార్ రెడ్డి మా ప్రతినిధి ద్వారా 50,000 ఆర్థిక సహాయం ప్రకటించడం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా మునుముందు కూడా అతను వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎండగా ఉంటుంది. ఇంకా రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వంతో కొట్లాడు కూడా మేము బెనిఫిట్స్ ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకల్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటిదాకా సందర్శించిన దాఖలాలు లేవు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎంతసేపు భూ కబ్జాలు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ మీద పెత్తనాలు చేస్తారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఇప్పటిదాకా ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక వాళ్ళు వచ్చి కూడా సందర్శించిన దాఖలాలు లేవు. మనం వెంకటరెడ్డి ఎంపీ గారు వచ్చి కూడా 75,000 ఆర్థిక సాయం చేసిపోయినారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగుంటుంది కాబట్టి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని పారదోల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ వారు కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము. జై హింద్. ఆర్థిక సాయం పంపుతానని చెప్పి పంపి మా అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మరి ఈ ఒకటి అందజేయడం జరిగింది. అట్నే అదేవిధంగా మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ముఖ్యంగా మరి కేసీఆర్ గారు, మరి ఈ కుటుంబం ఆర్థికంగా చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నది వాళ్ళ కుటుంబం. వాళ్ళ తండ్రి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళ తల్లి ఆరోగ్య రీత్యా కూడా సరైన ఇదిగా లేదు. ఆ అమ్మాయి ఒక్కతే ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నది. మరి నువ్వు రాష్ట్రంలో దళిత సాధికత అని చెప్తా ఉన్నావు కాబట్టి ఇమీడియట్గా ఇంత జరిగినా కూడా దళిత అమ్మాయి మర్డర్ అయితే పోలీసు వాళ్ళు దాన్ని తప్పు కేసుగా చేసినారు. మరి ఇప్పుడు కలెక్టర్ గారు ఇప్పటికైనా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారి ఆ కుటుంబాన్ని సందర్శించి మరి ఎక్కడో ఇస్తాన్న 3 ఎకరాల భూమో, మళ్ళీ దళిత సాధికతలను ఇమీడియట్లీ వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మరి ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని
ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగాలు ఈ కుటుంబాన్ని మేము పరిమర్శ చేసి మరి ఫస్ట్ నుంచి కూడా ఫాలోఅప్లో ఉన్నాం. ఇంకా కూడా వాళ్ళ కుటుంబానికి ఎక్స్క్యూజ్ అందేంత వరకు మేము ఆ కుటుంబానికి తోడుగా ఉండి సాధించేదానికి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.